నమస్తే అండి. ఇది కొంచెం చాలా బాధాకరమైన టాపిక్ అన్నమాట. అదేంటంటే అమెరికాలో కారు ప్రమాదాలు, దొంగతనం, హత్యలు మరియు తర్వాత ఏం జరుగుతుంది అని. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ స్టూడెంట్ కెనడాలో చంపేశారు కదా, బాధ వచ్చి నేను సరే చెప్దామని ఇది చేస్తున్నాను అన్నమాట. ఒకటేంటంటే కారు 2010లో అనుకుంటా దురామ్ నార్త్ కల్లినా వెళ్ళానండి, మిషిగన్ నుంచి డ్రైవ్ చేసి. కారు బయట పార్క్ చేస్తే థెఫ్ట్ అయిందనమాట. పోలీసులు 2 అవర్లో రికవర్ చేస్తారు. బట్ సమ్టైమ్స్ నేను వ్యాన్లోనే పడుకునేవాడిని హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు. మనం వ్యాన్లో ఉంటే వాడు ఎత్తుకెళ్తే మనల్ని ఎక్కడో చంపి ఉండేవాడు అనమాట. వాళ్ళు పోలీసు రిపోర్ట్ కలెక్ట్ చేసుకుందుకు రమ్మన్నారు. చేసినప్పుడు ఏంటంటే అందులో వాళ్ళు డార్క్ కలరు మార్క్ చేసేసారనమాట. అంటే వాడు ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అనేది ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా ఆయన, గజియాబాద్ నుంచి ఆయన మా అబ్బాయిని ఎవరైతే చంపారో వాళ్ళు ఎందుకు చంపారో మోటివ్ కావాలండి. మోటివ్ పోలీసులు బయటకు రిలీజ్ చేయరండి, ఎందుకంటే మిగతా క్రిమినల్స్ కూడా ఫాలో అవుతారు వాటివారు. నేను చాలా స్టేట్స్ తిరిగేవాడినండి, ఎందుకంటే చెప్పాను కదా కమ్ హైరింగ్ మేనేజర్ హెరాస్ చేసేవాడు, ఫ్యామిలీని మూవ్ చేయొద్దన్నాడు. అప్పుడు మనకి మోటల్ ఎత్తుక్కుని వెళ్ళేంత ఓపిక కూడా లేదు. ఎక్కడ 12 o'clock అవుతే అక్కడ ఆపేసింది మిడ్ నైట్. ఆ వ్యాన్లోనే పడుకునేవాడిని, గ్యాస్ చెంది మళ్ళీ 4 o'clock లేచేవాడిని. ఈ టైంలో ఎవరైనా చంపేసి వ్యాన్ పడుకుపోతే మనం ఏం చేయలేమన్నమాట. ఇందాక వీడియోలో చెప్పాను కదా పక్కనే నెంబర్ రాసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ 1. నెక్స్ట్ నేను ఎంఏ స్టూడెంట్ వర్కర్ ఉండేవాడు. ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వెబ్స్టర్ న్యూయార్క్ అది ఒక 300-400 miles అండి. హెవీ స్నో పడుతుంది, రోడ్లన్నీ కప్పడిపోయి రోడ్ కనిపించట్లేదు, భయంకరంగా ఉందన్నమాట. అలా నేను ఎవ్రీ వీక్ కమ్యూట్ చేశాను 3-4 months. అప్పుడు అతను అన్నాడు మీకు గన్ ఉండాలి సార్, ఏంటి ఇలా ఒకళ్ళు డే అండ్ నైట్ హైవేలో తిరిగేస్తున్నారు చాలా డేంజర్ కదా అని. అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని గన్ పాయింట్ మీద ఆపినప్పుడు మీ దగ్గర గన్ ఉంటే మీకు సేఫ్ అనేది అతని ఉద్దేశం. తర్వాత ట్రక్ డ్రైవర్ ఇన్సిడెంట్స్ కూడా విన్నానండి. వాళ్ళు నైట్ ఎక్కడైనా ఆపినప్పుడు థీవ్స్ వస్తారు, అందుకని వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది, పెద్ద పెద్ద స్టిక్స్ ఉంటాయి. ఇంకోటి రీసెంట్లీ పెన్సిల్వేనియాలో ఒక ఇన్సిడెంట్ అయింది. అదేంటంటే క్యాసినో ఆడాడు న్యూజెర్సీ వెళ్ళి, ఒక ఇండియన్ వైఫ్, పిల్ల అమ్మాయి ఉన్నారు మిడిల్ ఏజ్, 16 years అనుకుంటా అమ్మాయికి. $10,000 నెగ్గాడండి క్యాసినోలో. సో 58 miles 70 miles డ్రైవ్ చేసుకుని పెన్సిల్వేనియా వచ్చేస్తున్నాను న్యూజెర్సీ నుంచి. సో అతన్ని ఎవరో ఫాలో అయ్యాడు 58 miles. ఇంటి నుంచి ఈయన ఇంటికి వెళ్ళగానే బ్యాక్ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయి గన్తో ఈయన చంపేసి $10,000 పట్టుకెళ్ళిపోయాడు. సీసీటీవీ కెమెరాలు దాన్ని బట్టి తెలిసినారు 58 miles ఫాలో అయ్యాడని. రికవర్ అయింది, తర్వాత అతన్ని పట్టుకున్నారు విదిన్ 2 డేస్లో. బట్ ప్రాణం అయితే పోయింది కదా. సో చాలామంది ఎవరైనా ఫాలో అవుతున్నారని తెలిస్తే అవాయిడ్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వేరే రూట్కి వెళ్ళాలి, ఇంటికి రాకూడదని. ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళని కూడా చంపేస్తారు కదా. ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలి. గెరాజ్ డోర్ ఇలా ఓపెన్ అవుతుందండి, ఓపెన్ అవుతున్నాడు మిడ్ నైట్, ఎవరినో వస్తున్నాడు కారు లోపలికి వెళ్ళగానే గెరాజ్ డోర్ కింద నుంచి కూడా లోపల దూరిపోతారనమాట. అందుకని కారులోంచి వెంటనే దిక్కకుండా కొంతసేపు ఉండి అలా కూడా చేయాలి అని ప్రికాషన్స్ చెప్పారు ఒక ఆయన. తర్వాత నేను ఆ గెరాజ్ ఇన్సిడెంట్లో గెరాజ్ డోర్ అప్పుడు నేను వెబ్స్టర్లో గెరాజ్ డోర్కిను ఇంటికి మధ్యలో ఒక డోర్ ఉంటుంది, నేను దిగి కారు కింద గ్యారేజ్ అంతా చెక్ చేశాక నేను ఆ డోర్ తీసేవాడిని, లేకపోతే రిస్క్ కదా. తర్వాత ఫ్యామిలీని ప్రిపేర్ చేయాలండి. ప్రాబ్లం ఏంటంటే వేరే కంట్రీస్లో, ఆ కంట్రీలో పిఆర్ఓ, గ్రీన్ కార్డు, యుఎస్ సిటిజన్, కెనేడియన్ సిటిజన్ అయి ఉంటే వాళ్ళ డిపెండెంట్స్ కంట్రీ వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నాన్ ఇమిగ్రెంట్స్ H1, F1, L1 ప్రైమరీ అప్లికెంట్ పోతే మిగతా వాళ్ళు వెంటనే ఇండియా వెళ్ళిపోవాలి, హోమ్ కంట్రీకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఏంటంటే కిడ్స్ యుఎస్ బోర్న్ అయితే, అది ఆ కంట్రీలో పుడితే వాళ్ళని గవర్నమెంట్ తీసుకుంటుంది. ఒకవేళ ఇద్దరు పేరెంట్స్ చనిపోయారు అనుకోండి కోవిడ్ వల్ల కానీ వాటెవర్, గవర్నమెంట్ ప్రాపర్టీ అయిపోతారు అన్నమాట వాళ్ళు, అన్లెస్ విల్ అని రాసి ఇస్తే తప్ప. అదొకటి.
తర్వాత కంపల్సరీ యుఎస్ సిటిజన్స్ అవ్వాలని ఏం లేదు. పిల్లలు ఇప్పుడు పుట్టారనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టేట్కి వెళ్ళి నాకు ఇండియన్ పాస్పోర్ట్ కావాలని తీసుకోవచ్చు. యుఎస్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే యుఎస్ పాస్పోర్ట్ ఇస్తారనమాట. ఇలా చచ్చిపోతే అమెరికాలో ఇండియన్ ఎంప్లాయర్స్, దేశీ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏం చేయరండి. జీతాలు లేవనప్పుడు చచ్చిపోయిన బాడీని ఇండియా పంపుతారు. సో బాడీని గవర్నమెంట్ మార్చ్యూరీ, మనకి ఇక్కడ ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్కి మార్చ్యూరీ అంటారు కదా, శవాలను పెట్టే దాంట్లోను సబ్జెక్ట్, నేను రాంగ్ చెప్పకపోవచ్చు కానీ సబ్జెక్టు కరెక్షన్ అందులో ఉంచుతారు. సో దానికి సంబంధించిన వాళ్ళు ఆ బాడీని తీసుకెళ్తారు. ఎవరు లేరనుకోండి ఇండియా నుంచి, ఎక్కడో ఫాలో అప్ మినిస్టర్, గవర్నమెంట్ కాన్సులేట్స్ ఇవన్నీ ఫాలో అప్ అయ్యాక అప్పుడు వెనక్కి వెళ్తుంది. కానీ దానికి ఖర్చు అవుతుంది కదా బాడీ, ఏరోప్లేన్లో స్పేస్కి అంతా. సో ఇది $10,000 అలా అవుతుంది. కొన్ని బిజినెస్లు కూడా ఉంటాయండి, వాళ్ళు ఏం చేస్తారంటే శర్మని అంటే, నేను అమెరికన్స్ అయితే ఇంకా పచ్చిగా చెప్పాలంటే, నేను చచ్చిపోతే నన్ను ఇక్కడ పాతండి అని వాళ్ళు ముందే ప్లేసు, ఎవరో లంచ్కి పిలవాలి, డిన్నర్ పిలవాలి, వాటెవర్ అన్నీ ఫిక్స్ చేసుకుని ఒక ఏజెన్సీకి డబ్బులు ఇస్తారు. నేను దాని మీద కూడా ప్రాక్టికల్గా వీడియో చేద్దామని మన వెబ్సైట్లో, బట్ ఇవన్నీ సాడ్ టాపిక్స్ అన్నమాట. చాలా బాధగా ఉంటుంది న్యూస్లు చదివినప్పుడు. తర్వాత నేను ఒకసారి 2011-15 మధ్యలో న్యూజెర్సీ టు మిషిగన్ డ్రైవ్ చేసుకొచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది. మిషిగన్లో ఒక ఫ్రెండ్ ఒక చోట తీసుకెళ్ళారు. అక్కడ ఏంటంటే ఇద్దరు H1Bలు, వాళ్ళ పేరెంట్స్ అంటే మగవాళ్ళు, తల్లి తండ్రులు నలుగురు కార్ యాక్సిడెంట్లో చనిపోయారండి. ఆపోజిట్లో ఒక కార్ వచ్చి గుద్దేసింది 100 మైల్స్ స్పీడ్లో ఎగ్జిట్లో. చచ్చిపోయి ఇద్దరు, రెండు కార్లు బర్న్ అయిపోయాయి. బర్న్ అయిపోతే వీళ్ళ డెడ్ బాడీస్ డెంటల్ బాడీంతా కలిపిన డెంటల్ పళ్ళు పోవటండి. ఆ డెంటల్ డాక్టర్ని బట్టి రికగ్నైజ్ చేశారు. ఈవెన్ మనం పేపర్ మీద పేరు రాసి పెట్టుకున్నా కూడా తెలియదు అన్నమాట. తర్వాత ఇవి అవాయిడ్ చేయాలంటే నైట్ టైం డ్రైవింగ్ అవాయిడ్ చేయాలండి. కెసినోస్ కానీ బార్లు కానీ. ఇంకోటి అది ఒక ఇన్సిడెంట్ అయింది కదా కూచుబట్టలు, అది వెన్స్డే అయింది అక్కడ కెన్సింగ్టన్లో. వెన్స్డే వెళ్ళారు, మరి ఫ్రైడే జనరల్గా వెళ్తారు బార్లకి అందరూ. అవాయిడ్ చేస్తే బెటరు, ఎందుకంటే మనం బార్లకి వెళ్ళి మామూలుగా కూర్చోం కదా, ఏదో ఒకటి వాగుతాం. నన్ను ఒకసారి నేను రవితో మేరెళ్ళి అండి వెళ్ళినప్పుడు ఎంఎస్ స్టూడెంట్స్ వస్తే రవి ఎంఎస్ స్టూడెంట్ని పోక్ చేశాడండి. వాళ్ళు కుమార్ ఎక్స్క్లూజివ్ పరిచయం చేశాడు. నేను ఎవరికి నేను డబ్బా వేసుకొని రీసెంట్లీ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా, హోటల్లో వేరే పబ్కి వెళ్ళినా బార్కి వెళ్ళినా నన్ను రికగ్నైజ్ చేస్తాను. నేను మాట్లాడలేదు, మీరు కుమారా, మీ కుమార్ ఎక్స్క్లూజివ్ అంటే ఎందుకు మన గురించి మనం చెప్పుకోవడం. సో ఈ రవి పోక్ చేసినప్పుడు వాళ్ళు, మేము చాలా టాలెంట్ ఉంది ఇది అని ఇంగ్లీష్లో అరుస్తున్నారు. చుట్టుపక్కల అమెరికన్స్ ఉన్నారు, ఎవడంటే లేచి షూట్ చేస్తే డేంజర్ కదా. సో ఎవడి ఇంట్లో ఆడ కూర్చొని తాగాలండి. నేను తాగమని ప్రమోట్ చేయట్లేదు, బయటకు వెళ్ళి తాగడం ఎందుకు, ఎందుకంటే మనం మూసుకునే టైప్ కాదు, మనం నేనని కాదు, ఎవరైతే ఎంఎస్ చేశారో వాళ్ళు. నేనే బుడింగ్ H1Bలకి రాదు, అమెరికన్కి రాదంటే ఆడ వేసి ఎంగుతాడు. సారీ అండి, బ్యాడ్ వర్డ్స్ వాడాను. సో అది పరిస్థితి చాలా బాగా. అసలు ఈ న్యూస్ దీని మీద వీడియో చేయాలంటే కూడా మనసు ఒప్పదు, చాలా బాధాకరమైన డిప్రెసింగ్ న్యూస్ అవి చదివితే. అమెరికన్ బజార్ అని ఒక న్యూస్ పేపర్ ఉందండి, వాళ్ళు అమెరికాలో జరిగేవన్నీ ఇండియన్స్, న్యూజెర్సీ నుంచి ప్రింట్ అవుతుంది అనుకుంటే రాస్తారు. అలా ప్రతి స్టేట్లో ఏదో ఒక న్యూస్ మ్యాగజైన్ ఉంటుంది, ఫిజికల్ పేపర్ కానీ డిజిటల్ కానీ. కానీ పెద్ద ఖండం కదా ఇది, నాట్ కంట్రీ. రోజు ఎన్ని ఇన్సిడెంట్స్ అవుతాయండి, చాలామంది దొంగతనాలు అవుతాయి, కార్ ప్రమాదాలు అవుతాయి, హత్యలు అవుతాయి, సో మర్డర్లు అవుతాయి బేసికలీ. ఒకసారి ఎవరో మీ స్టూడెంట్ ఫ్లోరిడాలో ఐఫోన్ కోసం చంపేశాడు. తర్వాత మేరీల్యాండ్లో సిల్వర్ స్ప్రింగ్లో ఒక ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు ఆఫీస్లో వచ్చి మేనేజర్ ఇంతసేపు ఎందుకున్నావు, 6 తర్వాత ఉండకూడదు, ఆఫ్టర్ 5-8 అవర్స్ మించి. వేరే ఇండియన్ వచ్చి చెప్పాడు ఇది సేఫ్ ఏరియా కాదంటే పరిగెట్టుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళిపోయాను. అక్కడంతా డార్క్గా ఉంది. అప్పుడు ఒక ఫ్రెండ్ అన్నాడు, వాళ్ళు గన్ పాయింట్లో నీకు ఆఫీస్ ల్యాప్టాప్ డబ్బులు పరసు ఇంక్లూడింగ్ నీ షర్టు ప్యాంట్ అండర్వేర్ ఇచ్చామని కూడా ఇచ్చారా బాబు, రెసిస్ట్ చేయకు, రెసిస్ట్ చేస్తే షూట్ చేసేస్తారు, నువ్వు మళ్ళీ బతుకుంటే వెళ్ళి మళ్ళీ బట్టలు కొనుక్కోవచ్చు కదా, మళ్ళీ కార్డులో అప్లై చేస్తావు,
సో వన్ డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటారండి, $1 అడుగుతారు. నేను చేంజ్ పెట్టుకునేవాడు అనమాట, $1, $5 ఇచ్చేసేవాడిని. ఆ $1 కోసం మనం ఇవ్వమని రెసిస్ట్ చేసి ఆడి చేతి గన్తో బుల్లెట్తో చచ్చిపోవడం అవసరమా? డబ్బులు ఎడితే ఇచ్చేయడం బెటర్. నేను ఒకసారి ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ అంటే ఫ్లోరిడా 1300 miles డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఒకసారి నైట్ ఎప్పుడు ఎవరో అడిగారు 2-3 times, నాట్ వన్ ప్లేస్. నేను $20 అలా ఇచ్చాను. అంటే నేను ఇచ్చానని గొప్ప చెప్పట్లే, ఇవ్వకపోతే లేపేస్తాడు. అది 911 కాల్ చేసి ఉందంటే పోలీసులు వస్తారండి, బట్ వాళ్ళు వచ్చే లోపల ఎవడని చంపిస్తే ఏం చేయలేం కదా. కెనడాలోనూ ఉంటుంది, రాంగ్ ప్లేస్ రాంగ్ లొకేషన్స్ అవాయిడ్ చేయాలి, మందు పార్టీలు బయట అవాయిడ్ చేయాలి, నైట్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి, ఇలాంటివి చాలా ప్రికాషన్స్ ఉంటాయి. నాకు ఒక వాడు వైట్ అమెరికన్ తెగ బెదిరిస్తూ ఉంటాడు, ఇంటికి వచ్చి చంపేస్తానని. అంతకుముందు నేనేదో అమెరికన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చానండి 2016, దానికి ఎంఏ స్టూడెంట్స్ ఫేక్ రెజ్యూమ్ ఉన్నవాళ్ళు, క్రైమ్ చేసేవాళ్ళు, నన్ను ఎలా చంపాలి, ఫ్యామిలీని ఎలా చంపాలని వాళ్ళు తెలుగు వెబ్సైట్లో రాసుకున్నారు. అప్పుడు కూడా నేను పోలీసులు రిపోర్ట్ చేశాను, ఎఫ్బీఐకి చేశాను. మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, వీలైతే గన్ కొనుక్కొని మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండడం, ఫ్యామిలీని ప్రిపేర్ అయ్యి చేయడం. ఎందుకంటే అమెరికాలో మీరు ఇండియా వదిలి అమెరికా కానీ కెనడా కానీ వేరే ఏ కంట్రీకి పారిపోతున్నా ఆ కంట్రీలో గన్ కల్చరు, క్రైము, మీరు అక్కడ పోతే ఏంటి, మీ బాడీని ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీరు రీసెర్చ్ చేయాలి. ఎవరికో అయింది మనకు అవ్వదు అనుకోవడం తప్పండి. ఆడి ప్లేస్లో మీరైనా ఉండొచ్చు, నేనైనా ఎవరైనా ఉండొచ్చు కదా. హైవేల్లో కార్లు యాక్సిడెంట్లు అవ్వచ్చు, యాక్సిడెంట్లో పోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి అనేది మీరు తెలుసుకోగలగాలి, ఆ ప్రొసీజర్ అర్థం అవ్వాలి, ప్రాసెస్ తెలియాలి, ఇంట్లో వాళ్ళని ప్రిపేర్ చేయగలగాలండి. ఇది చాలా బాగా అసలు డిప్రెసింగ్ టాపిక్, బట్ తప్పదు చెప్పాలి కదా. ధన్యవాదాలు మాస్టర్. ఇంకోటి స్కూల్లో కూడా కిడ్స్ అవి చెప్పాను కదా, డ్రగ్స్, ఇంకోటి ఏంటి గన్ కల్చర్ అని ఉంటుంది, రీసెంట్లీ మిషిగన్లో కూడా అయింది. అది ఆ వీడియోలో చెప్తానండి, సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను కదా. ధన్యవాదాలు మాస్టర్.